భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ పరిధిలోని సత్యనారాయణపురం రెండవ వార్డు ప్రహరిగూడ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సత్యనారాయణపురంలో మీరా, సోందు అనే వ్యక్తులు ఇళ్ల మధ్య ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. సోందు బి ప్రహరిగూడ మీరా స్థలంలో జరిపి నిర్మించారని సోందు వివాదానికి దారితీశాడు. సోందు మీరా మాటను లెక్క చేయకుండా ప్రహరీ గోడను నిర్మాణం చేపట్టింది. దీంతో మీరా అధికార పార్టీకి చెందిన ఒకటో వార్డు కౌన్సిలర్ రవిని సంప్రదించింది. రవి మరో వ్యక్తితో గోడ నిర్మాణాన్ని పరిశీలించారు. ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన కౌన్సిలర్ రవి, సోందు బి ఆమె కుమారుడు ఫకీర్ సాబ్ ఘర్షణకు దిగారు. కౌన్సిలర్ రవి సోందు బి ఫకీర్ పాషలపై దాడి చేసి గాయపరిచారు. గాయపడిన ఫకీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇల్లందు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకోకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నట్టయితే ఇంత గొడవ కాకపోదు. వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు వచ్చింది? పొద్దున్న 7:30 ఇవాళ పొద్దున్న. నా మెడల మీద కొట్టడానికే నాకు గుర్తు లేదు. వాళ్ళు నేను ఇనప దానికి సువ్వల్లాగా ఉన్నాయి శైలు గుర్తు. దాంతో గీరా ఇట్లా కొట్టడానికే